ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి ఆ రెండవ దిన వృత్తాంతాలు 20వ అధ్యాయం మొదటి 12 వచనాలు చదువుకుందాం. సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 20 వర్సెస్ 1 to 12 చదువుకుందాం. ఈ అయిన తరువాత మోయాబీయులు, అమ్మోనీయులు, మియోనీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ వేదిక వచ్చుచున్నది, చిత్తగించుము వారు హససోన్ తామారు అను ఏంజలీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసింది. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరించవలనని చాటింపగా యూదా వారు యెహోవా వారిని సహాయము వేడుకొనుటకై కూడుకొని యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల యొక్క సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యలో నిలువబడి, మా పితరుల దేవ యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించటకెవరికి నీ బలము చాలదు. ఈ జనులైన ఇస్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడు నీవే. వారు అందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడలా నీవు ఆలకించి మమ్మను రక్షించుదని అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరములకు పెట్టబడిన కదా. ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ, మోయాబీయులతోనూ, సేయీరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు కనుక ఇస్రాయేలీలు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవల్లని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారు దృష్టించుము. దేవా, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల దేవ, దయగల మా తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. తదుపరిన వాక్య భాగాన్ని కృపా మా ఆత్మల క్షేమార్థమే దీవించి పంచిపెట్టమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. యెహోషాపాత్ ఏ రీతిగా ప్రార్థించాడు నాయన, ఆ రీతిగా మేము కూడా ప్రార్థించడం మాకు నేర్పించండి. మీ వాక్య సత్యాన్ని మాకు నేర్పించండి కృపా. తద్వారా నాయన ప్రార్థనలు ఆలకించబడి మా జీవితాల్లో నాయన గొప్ప కార్యాలు చూడడానికి మీ సహాయం మాకు దయచేసి మమ్మల్ని నడిపించమని యేసు ప్రభు నామన్న ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఇలారా చదవబడిన వాక్య భాగంలో మనం చూసినట్లయితే, మరి యెహోషాపాతు యూదారాజు అయినటువంటి యెహోషాపాతు వారిని ఏలన ఆరంభిస్తున్నటువంటి పరిస్థితుల్లో దినాల్లో మరి యూదా దేశం మీదకి అనగా యెహోషాపాతు మీదకి 4 రకాలైనటువంటి దేశాలు, మోయాబీయులు, అమ్మోనీయులు, మాయోనీయులు, ఆ తర్వాత కిందికి వచ్చిన తర్వాత సిరియన్లు, వీరందరూ కూడా దండెత్తి వచ్చినట్లుగా మనం చూస్తాం. వీరందరూ కూడా దండెత్తి మరి వచ్చినట్లుగా మనం చూస్తాం మనం. వీళ్ళందరూ కూడా దండెత్తి వచ్చి ఏం చేస్తున్నారంటే వీరి మీదకి యుద్ధానికి వచ్చారు. 4 రకాలైనటువంటి ప్రజలు మరి ఒక యూదా జనాంగం మీదకి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడైతే ఇంతమంది 4 వైపుల నుంచి 4 రకాలైనటువంటి ప్రజలందరూ కలిసి యూదా దేశం మీదకి వచ్చినప్పుడు యెహోషాపాతు రాజు చాలా భయపడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. భయపడ్డాడు ఎందుకంటే ఇంతమంది జనాంగం వచ్చి యుద్ధానికి వచ్చినప్పుడు మరి వెంటనే ఏంటంటే అది చూడగానే యెహోషాపాతుకి ఒక విధమైనటువంటి భయం కలిగినట్లుగా మనం చూస్తాం. చూడండి, అనేక సార్లు మన జీవితాల్లో కూడా కొన్ని కొన్ని పరిస్థితులు ఎదురాడినప్పుడు మనకి భయం కలుగుతూ ఉంటుంది, ఏమైపోతామో అనేటువంటి భయం. వాస్తవంగా రాజుగా యెహోషాపాతుకి భయం అనేది ఉంటుంది. ఎందుకంటే మరి ఇంతమంది వచ్చారు, యుద్ధం చేసినప్పుడు జరిగేది ఏంటంటే అనేక వేల మంది చనిపోతారు. కనుక ఈ పరిస్థితుల్లో, ఇటువంటి భయాందోళనకరమైన పరిస్థితుల్లో మరి చాలా మంది ఏం చేస్తారంటే తప్పుడు అడుగులు వేసి ఏదో తప్పుడు తీర్మానాలు చేసుకుంటారు. కానీ
యెహోషాపాత్ అయితే ఏం చేశాడు చెప్పండి, తన యొక్క వాక్యంలో చక్కని మాటలు కనబడుతూ ఉంటాయి. అందుకు యెహోషాపాత్ భయపడి యెహోవా యొక్క విచారణ చేయటకు మనస్సును నిలుపుకొని అంటున్నాడు. మొట్టమొదటి మాట ఏంటంటే యెహోషాపాత్ యెహోవాయందు యెహోవా యొక్క విచారించుటకు మనస్సును నిలుపుకొని అంటున్నాడు. యెహోవా యొక్క విచారించుటకు అంటే మరి దేవుని వైపు, దేవుని మీద ఆధారపడదాం, ఈ సంగతి దేవునికే చెప్పుదాం, దేవుని సహాయం కోరుకుందాం అనేటువంటి ఒక ఆలోచనతో దేవుని మీద మనస్సు నిలిపినట్లుగా మనం చూస్తాం, దేవుని మీద మనస్సు నిలిపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక మన జీవితాల్లో కూడా ఎటువంటి భయాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు చేయగలిగిందంతా ఏంటంటే, మొట్టమొదటిగా చేయగలిగింది ఏంటంటే దేవుని వైపు చూసేటువంటి అనుభవం మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. దేవుని వద్ద విచారణ చేసేటువంటి అనుభవంలో మనం ఉండాలని చెప్పి ఈ వాక్య భాగం. ఎందుకంటే వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగిను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయినాడు. అంటే దేవుని వైపు చూసినప్పుడు, దేవుని వైపు చూసి విచారణ చేయాలనుకున్నప్పుడు తప్పక దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే నరుల ఎదుట యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు అంటాడు. అంతేకాకుండా ఆయన కొరకు, ఆయన ఆశ్రయించే వారి కొరకు ఆయన దాచిపెట్టినటువంటి మేలు ఎంతో గొప్పది అంటాడు. కనుక ఆయన వైపు చూడాలి అని దేవుడు కోరుకుంటాడు. దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటంటే దేవుని మీద ఆధారపడాలి, దేవుని వైపు చూడాలి, దేవుని యొక్క విచారణ చేయాలి అనేటువంటి ఆశ దేవునికి. ఎందుకంటే దేవుడు మానవుని ప్రేమించి సృష్టించాడు కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడి దేవుని తండ్రిలో విచారణ చేస్తామంటే దేవుడు ఎంతో సంతోషించి మనల్ని అంగీకరిస్తాడనేటువంటి సత్యం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి భయం కలిగింది. భయం కలిగిన వెంటనే ఏం చేశాడంటే యెహోవా యొక్క విచారణ చేయడానికి మనసుని నిలుపుకున్నాడు. నేను ఇక దేవుని వైపు చూస్తాననేటువంటి ఒక నిశ్చయతలోకి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత రెండవ మాట మనం ఆలోచన చేసినట్లయితే, కొని యూదా ఎందంతటను ఉపవాస దినం అనుసరింపరని చాటింపగా అంటున్నాడు. యూదా ఎందందును ఉపవాస దినంగా, ఉపవాస దినాన్ని చాటించి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తాం. మొట్టమొదటిగా దేవుని మీద, యెహోవా మీద మనసు నిలుపుకోవడానికి సిద్ధపడ్డాడు. రెండవది యూదా అంతటా కూడా ఏంటంటే ఉపవాస దినాన్ని ఆచరించవరనని చాటింపగా అంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా ఇస్రాయల్ ప్రజలు, అంటే యూదా ప్రజలందరినీ కూడా వారు ఉపవాస దినం ప్రకటించినప్పుడు ఏం జరిగిందంటే, వారు చాలా మంది 13వ వచనం అంటాడు కదా, యూదా వారందరూ తమ శిష్యులతో శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడి అంటాడు. అంటే వారందరూ వచ్చేసారు, చిన్నపిల్లలు మొదలుకొని పిల్లలు, చిన్నపిల్లలు, శిశువులు, తర్వాత భార్యలు, ఆడవారు, మగవారు అందరూ కూడా వచ్చేసి దేవుని సన్నిధిలో నిలబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ఉపవాస దినం చాటించినట్లుగా మనం రెండవ పాట ఏంటంటే ఉపవాస దినాన్ని మరి ఆచరింపవాలని చాటింపగా అంటున్నాడు. కనుక వారందరూ వచ్చిన తర్వాత మూడవ మాట ఏంటంటే యూదా వారందరూ ఏం చేస్తారంటే చెప్పండి, యూదా వారందరూ యెహోవాలను సహాయమును వేడుకొంటకై కూడుకొండ్రి అంటున్నాడు. వారు ఉపవాసం చాటించి దేని కొరకు చాటించారు చెప్పండి, యెహోవా యొక్క సహాయాన్ని కోరుకోవడానికి. కనుక మనం ఎప్పుడు కూడా దేవుని సహాయాన్ని కోరుకునే వారంగా మనం ఉండాలి. దేవుడు మనకి ఎల్లప్పుడూ సహాయం చేయడానికి ఇష్టపడేటువంటి దేవుడు కాబట్టి మనం ఆయన సహాయాన్ని కోరుకున్నప్పుడు ఆయన సంతోషంతో మనకు సహాయం చేసేవాడు. మొట్టమొదటిగా దేవుని మీద మనసు నిలిపాడు, ఉపవాస దినాన్ని చాటించారు, వచ్చిన వారందరూ కలిసి ఏంటంటే దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవడానికి వారు మనస్సు నిలిపినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలివిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి యెహోషాపాతు యెహోవా మందిరంలోని కొత్త శాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేము జనుల మధ్య నిలవబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడు అయినావు, అన్ని జనుల కార్యములను ఏలువాడవు నీవే, రాజ్యములు నేడు అన్ని జనుల రాజ్యములు నేడువాడవు నీవే, నీ బాహుబలం గలవాడవు, పరాక్రమ గలవాడవు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదంటున్నాడు. కాబట్టి కొడుకుని ఏం చేస్తున్నాడు చెప్పండి, మొట్టమొదటిగా ఆ ప్రజలందరి యొక్క నిలబడి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బాహుబలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకనమాట, ఆయన ఏమైతున్నాడో మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఆయన విశ్వాసించడానికి, ఆయన వైపు చూడడానికి, లేకపోతే ఆయనపై ఆధారపడడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాటలు అక్కడ నిలబడిన ప్రజలందరూ విన్నప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి, వారిలో గొప్ప ధైర్యం పుట్టిస్తూ ఉంటుంది. యెహోవా నిన్ను ఆకాశమందు దేవుడు అయి ఉన్నావు,
అన్ని జన రాజ్యములు ఏలువాడు నీవే, నీవు బాహుబలం గలవాడు, పరాక్రమ గలవాడు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదంటాడు. కాబట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు యూదా వారందరూ ప్రజలందరూ కలిసినప్పుడు ఈ మాట విన్నప్పుడు ఏంటంటే, మా దేవుడు ఎంతో అద్భుతమైన శక్తి కలిగినటువంటి దేవుడు, అన్ని రాజ్యాలను పరిపాలించేటువంటి దేవుడు, ఆయన ఎదిరించడానికి ఎవరికి కూడా శక్తి లేదనేటువంటి ఆ మాటలు విన్నప్పుడు వారిలో గొప్ప విశ్వాసం కలుగుతుందని చెప్పి జ్ఞాపకం చేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనకి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని తలపోసుకొని దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఏం చేయాలి చెప్పండి, దేవుణ్ణి ఎక్కువగా ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ తప్పక మనలో గొప్ప విశ్వాసం కలుగుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహాంతో చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మనం చూస్తాం. అబ్రహాంతో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలు ఇస్తారు కదా, ఆ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి నేర్పింది. ఆ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థించేటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. కనుక ఆ రీతిగా దేవుని వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తప్పక మరి దేవుని యొక్క వాగ్దానాలు ఏం చేస్తాయంటే మనల్ని బలపరుస్తూ ఉంటాయి. దేవుని యొక్క వాక్యం సత్యమైనటువంటి, అందుకే దేవుని యొక్క వాక్యం మాట ఉంది, ఆకాశం గట్టించినా భూమి గట్టించినా దేవుని మాటల్లో ఒక పొల్లైనా చున్నైనా కూడా గట్టించదని చెప్పి రాయబడింది. కాబట్టి ఆ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు తప్పక ఆయన వాక్య స్వరూపమైనటువంటి దేవుడు కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్చడానికి, ఎందుకనమాట ఆయన ఆయన మాటిచ్చి నెరవేర్చే దేవుడు కాబట్టి తప్పక మరి దేవుని మీద మరి ఆధారపడి దేవుని యొక్క వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏంటంటే, దేవుడు తప్పక మన యొక్క మన ప్రార్థన ఆలకిస్తాడు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనం ఆ తర్వాత చూసినట్లయితే, మరి ఎదుటను నిలబడి మా శ్రమలోనికి మొదలుపెట్టినలా నీ ఆలకించి మమ్మల్ని రక్షించుదని అనుకుని ఇచ్చట నీ నామగ్రంథ కొరకు ఈ యొక్క పరిశుద్ధ స్థలమును కట్టించి నీ పేరు ఈ యొక్క మందిరంలో పెట్టుట చేతనే కదా. ఇస్రాయేల్ ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు మాకు, ఆ తర్వాత కిందికి వచ్చిన తర్వాత మనం ఆలోచన చేసినట్టయితే 11 వచ్చిన మేము స్వతంత్రించుకోవడం వల్లనే నీవు మాకు ఇచ్చిన ఈ స్వాస్థ్యంలో నుండి మమ్మల్ని తోలివేయటకై వారు బయలుదేరి వచ్చి మాకు ఎట్టి ప్రత్యుపకారం చేస్తున్నారో దృష్టించుము అంటున్నాడు ప్రభా. ఒకసారి నాయన మీరు చూడండి నాయన, వీరందరూ కూడా వచ్చి మా మీద ఎలాగ దండెత్తిచ్చారో, మమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి వెళ్ళగొట్టి ఇదంతా కూడా మరి ఇదంతా కూడా వారు ఏమనమాట వారు స్వాధీనం చేసుకోవాలని చూస్తూ ఉన్నారని చెప్పి దేవునికి ప్రభా ఒకసారి దృష్టించమని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే 12 వచనం అంటాడు కదా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు అంటున్నాడు. అంటే ఈ మాట చాలా ఏంటంటే, ఇది ఈ మాట ఏం చూపిస్తుందంటే, ప్రభా మాలో ఏ యోగ్యత లేదు, ఏ శక్తి లేదు నాయన, మేము యుద్ధం చేయలేము, మేము జయించడానికి మాకు శక్తి లేదు, నీవు తప్ప మాకు సహాయం చేసేవారు ఎవరు కూడా మాలో లేరు ప్రభా అని చెప్పి మరి చక్కగా దేవుని సందిలో వారికి ఇన్నబిలిటీ అంటాం కదా, ఇన్నబిలిటీ అంటే మా చేత కాదు నాయన అని చెప్పి వారు దేవునికి ప్రార్థన చేసి మరి యెహోషాప దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. ఏమి చేయటకు మాకు తోచలేదు, నీవే మాకు దిక్కు అంటాడు. ఏమి తోచటకును మాకు చేత కాదు, ఈ సైన్యముతో యుద్ధం చేసే శక్తి మాకు తాలదు ప్రభా, మాకు ఏమి కూడా తోచట్లేదు, నీవే మా దిక్కు అంటాడు. నీవే మా దిక్కు అంటే ఏం చెప్పింది ప్రభా, నీవే మా ఆశ్రయము నాయన, నీవే మాకు తోడుగా ఉండే దేవుడు, నీవే మమ్మల్ని విడిపించగలిగే దేవుడు. కనుక సంపూర్ణంగా వారు ఏం చేశారంటే, మాలో ఏ యోగ్యత ఏ శక్తి లేదు కాబట్టి సమస్తాన్ని చేయగలిగినటువంటి వాడు నీవే, నీవే మా యొక్క దిక్కునాయన అని చెప్పి టోటల్ గా సరెండర్ అయిపోయారు అనమాట. ఇతర ఈ యొక్క యూదా ప్రజలు రాజు వీళ్ళందరూ కూడా ఏంటంటే దేవునికి సంపూర్ణంగా వారు తాను సమర్పించేసుకుని సంపూర్ణంగా దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నీవే మా దిక్కు అంటే నీవు తప్ప మమ్మల్ని విడిపించేవారు ఎవరు కూడా లేరని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాను. చూడండి కాబట్టి ఆ రీతిగా మనం ఆలోచన చేసినట్లయితే మరి యెహోషాపాతు భయపడ్డాడు. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని వైపు చూడడానికి మనసు నిలుపుకున్నాడు. ఆ తర్వాత ఉపవాస ప్రార్థన సాటించాడు. ఆ తర్వాత ఏంటంటే దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నారు. ఆ తర్వాత దేవుని యొక్క వాగ్దానాన్ని వారు ఏం చేశారనమాట,
ज्ञापकं चेसुकुन्नारु आ तर्वात एंटंटे वारि योक्क वारि शक्ति लेनटुवंटि परिस्थितिनि इनबिलिटीनि जातगानि स्थितिनि देवुनिकि चेप्पुकुन्नारु देवुनि संपूर्णंगा आश्रयिंचारु కనుక మన జీవితాల్లో కూడా మన పరిస్థితులు అన్ని పరిస్థితులు చిన్న పరిస్థితి కానీ పెద్ద పరిస్థితి కానీ ఏ సమస్య కానీ ఏ అవసరం కానీ ఏదైనా సరే జీవితంలో ఇటువంటిది వచ్చినప్పుడు ప్రభా నీవు తప్ప మాకు సహాయం చేసే దేవుడు ఎవరు లేరు నాయనా నీవు సమస్తము చేయగలిగినటువంటి సమర్థుడు కాబట్టి ప్రభా మీరు మాకు సహాయం చేసి మమ్మల్ని విడిపించండి నాయన అంటే ఈ రీతిగా యెహోషాపాతు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది చెప్పండి వెంటనే జవాబు వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం యూదావరం 14వ వచనం మంచి వచ్చినప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహూయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడు ఆసాపు సంతతి వాడు లేవీయునగు యెహజీయేలు సమాజములో ఉండెను చదువు యెహజీయేలు చదవండి యెహోవా ఆత్మ అతని మీదికి రాగా నాకు ప్రకటించెను యెరూషలేము కాపురస్తులారా యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును రేపు వారి మీదికి పోవుడి వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు మీరు యెరూవేలు అరణ్యము ముందరున్న వాగు కొల దగ్గర వారిని కనుగొందరు ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు యూదావారులారా యెరూషలేము వారులారా మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి మీతో కూడినన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు భయపడకుడి జడియకుడి రేపు వారి మీదికి పోవుడి యెహోవా మీతో కూడా ఉండును వెంటనే జరిగిన సంగతి ఏంటంటే ఆ ప్రవచనం చెప్తా ఉన్నాడు ఏంటంటే రేపు మీరు యుద్ధ వారి నుంచి మీరు ఏమాత్రం కూడా భయపడవలసిన అవసరం లేదు మీరు యుద్ధం చేయకుండానే వారిని జయిస్తారని చెప్పి వారితో చెప్పి యెహోవా మీకు తోడుగా ఉన్నాడు అనేటువంటి ఒక చక్కని మాట వారికి సెలవిచ్చినట్లుగా మనం చూస్తాను ఎప్పుడైతే ఈ మాట వినగానే ఏం చేశారు చెప్పండి యెహోషాపాతు ఏం చేశారు చెప్పండి ఆ ప్రజలందరూ కూడా గొప్ప శబ్దముతో దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తా ఉన్నాం గొప్ప శబ్దంతో దేవుని అక్కడే మనం చూసినట్లయితే 20వ వచనంలో అయితే చదవండి అంతటా వారు ఉదయమునే లేచి 19 కహాతీయుల సంతతి వారును సంతతి వారునకు లేవీయులు నిలవబడి శబ్దముతో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను స్తుతించిరి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను స్తుతించిరి అంతట వారు ఉదయమునే లేచి యెహోవా అరణ్యమునకు పోయిరి వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి యూదావారులారా యెరూషలేము కాపురస్తులారా నా మాట వినుడి మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి అప్పుడు మీరు కృతార్థులవుదురు వారందరూ కూడా ఏంటంటే గొప్ప శబ్దంతో దేవుని స్తుతిస్తూ యుద్ధానికి బయలుదేరినట్లుగా మనం చూస్తా ఉన్నాం బయలుదేరిన తర్వాత వారంతా ఏంటంటే మళ్ళీ 23 వచ్చినప్పుడు చదవండి వారు పాడుటకు ఎంతది 22 వచ్చిన వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టను గనుక వారు హతులైరి అమ్మోనీయులను మోయాబీయులను సేయీరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి వారు సేయీరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి యూదావారు అరణ్యమందున్న కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉండిరి కనుక వారికి వారే దేవుడు తలవచ్చాడు వారి మీద మాటగాను పెట్టడాన్ని బట్టి వారందరూ కూడా హత్యలైపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం కాబట్టి ప్రార్థన దేవుడు ఆలకించేటువంటి వాడు మరి మనల్ని మనం ఎప్పుడైతే మన శక్తి లేని స్థితి ఇనబిలిటీ దేవుని కనపరుచుకొని దేవుని ఆశ్రయించి దేవుని మీద మనసు నిలుపుకొని దేవుని యొక్క వాగ్దానం జ్ఞాపకం చేసుకుని మరి దేవుని ఆశ్రయిస్తామో అద్భుతంగా దేవుడు మన యొక్క సమస్య మన పరిస్థితి అంతా తన స్వాధీనంలోకి తీసుకుని ఆయన మనపక్షంగా తన కార్యాన్ని జరిపించేటువంటి దేవుడు అని చెప్పి ఈ వాక్య భాగం నేర్పిస్తాం కాబట్టి మరి ఆ ప్రవచించినటువంటి ప్రవక్త రీతిగా మనం ఆలోచన చేసినప్పుడు ఏంటంటే వారికి వారే ఒకరి మీద ఒకరు చంపుకొని వారందరూ హతలై పడిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం
అప్పుడు వారందరూ కూడా బెరాకలో కూడుకొని 25-26 వచ్చినాలు చదవండి. 25-26 యెహోషాపాతును అతని జనులను వస్తువులను దోచుకున్నట్టు దగ్గరకు రాగా ఆ స్థలముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడిను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టెను. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. మనం చూసినట్లయితే విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకున్నారు. ఆ తర్వాత అందరు కూడా బెరాకా లోయలో కూడి దేవుని స్తుతించి మహింపచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రేమన వారులారా, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అనారోగ్య పరిస్థితులు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఎన్నెన్నో పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులన్నింటిలో కూడా ఎంతో భయాందోళనకరమైన పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయి. కానీ అటువంటి భయాందోళనకరమైన పరిస్థితులు, ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే, ఏ రీతిగా యెహోషాపాతు యెహోవాను ఆశ్రయించాడో, ఏ రీతిగా యెహోషాపాతు యెహోవా మీద మనసు నిలుపుకున్నాడో, ఏ రీతిగా ప్రార్థించాడో, మనం కూడా ఆ రీతిగా ప్రార్థించి ప్రభుని ఆశ్రయించినప్పుడు ప్రభు మన ప్రార్థన తప్పక వింటాడు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు అనేటువంటి విషయాన్ని ఈ వాక్య భాగం మనకి నేర్పిస్తూ ఉంటుంది. వచ్చినటువంటి ఆ యొక్క వచ్చినటువంటి మరి ముట్టడి వేయడానికి వచ్చినటువంటి శత్రులు చాలా, మోయాబీయులు, మాయోనీయులు, అమోరియులు, తర్వాత సిరియన్లు ఎంతమంది వచ్చి ఆ యూదా దేశం మీద ముట్టడి వేసినప్పుడు నిజంగా యెహోషాపాతు భయపడ్డాడు. ఎందుకంటే విస్తారమైనటువంటి జనాంగం వచ్చి మీద పడినప్పుడు భయపడ్డాడు. కానీ వెంటనే చేసిన పని ఏంటంటే దేవుని మీద తన మనసు నిలుపుకున్నాడు కాబట్టి వెంటనే ఉపవాస ప్రార్థన చాటించాడు. ప్రజలందరూ వచ్చారు, దేవుని సహాయం కోరుకున్నారు. దేవుని సహాయం కోరుకోవడాన్ని బట్టి దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఆ తర్వాత శక్తి లేని తమ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకొని, మా చేత కాదు ప్రభా, ఈ యుద్ధం చేయడానికి మా శక్తి సరిపోదు నాయన అని చెప్పి దేవునికి అప్పగించుకున్నప్పుడు, నీవే మా దిక్కు అని ప్రభుని ఆశ్రయించినప్పుడు వారి జీవితంలో గొప్ప మేలు, వారు అనుభవించిన గొప్ప విజయాన్ని వారు అనుభవించినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే వెంటనే ప్రవక్త మాట చెప్పిన వెంటనే ప్రభుని స్థుతించారు. ఎందుకంటే ప్రవక్త చెప్పిన మాట వారు విశ్వసించారు. ఎందుకంటే దేవుడు ప్రార్థన ఆలకించాడు, ప్రవక్త ద్వారా మాట్లాడాడు కాబట్టి వారు విశ్వసించి ఎప్పుడైతే ప్రభుని స్థుతిస్తూ ముందుకు సాగిపోయారు, గొప్ప విజయాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. అనుగ్రహించడాన్ని బట్టి వారు ఎంతో సంతోషించి మరి అందరు కూడా బెరాకలోయలో పడి వారు ఏం చేశారు చెప్పండి, బెరాకలోయలో కూడుకొని అక్కడ దేవుని బహుగా స్తుతించినట్లుగా మనం చూస్తాము. కాబట్టి మన జీవితాల్లో కూడా ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఈ వాక్య భాగాన్ని చదువుకొని ఏ రీతిగా యెహోషాపాతు ప్రార్థిస్తూ వచ్చాడు, ఆ రీతిగా మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలు కూడా వాళ్ళకి ఎటువంటి సమస్య ఎటువంటిదైనా అయి ఉండొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమన్నా చెప్పండి, అన్యజనుల రాజులు మీ స్వాధీనంలో ఉంటున్నారు, మీరు గొప్ప ఏమంటారు చెప్పండి, మా పితరుల దేవ యెహోవా నీవు ఆకాశం ముందు దేవుడు అయి ఉన్నావు, అన్యజనుల రాజ్యం ఏలు వాడవు నీవే, నీ బాహుబలం గల వాడు, పరాక్రమ గల వాడు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము సారదంటాడు. కాబట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. దేవుని యొక్క గొప్పతనాన్ని, మన దేవుడు అద్భుతాలు చేసి ఆశ్చర్యమైన కార్యాలు చేసి గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు, ఆయన ఆకాశం ముందు ఆయన సింహాసనాన్ని స్థాపించి సర్వ లోక రాజ్య పరిపాలన జరిగిస్తూ సర్వాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నటువంటి అద్భుతమైనటువంటి సార్వభౌముడైనటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనటువంటి ఏది కూడా లేదనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని చేయగలిగింది ఏంటంటే అన్ని శ్రమల్లో కష్టాల్లో ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభుని పూర్ణ హృదయంతో ప్రభుని ఆశ్రయించి ప్రభు తండ్రిలో ప్రార్థన చేసినప్పుడు, మనం తగ్గించుకున్నప్పుడు అద్భుతంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మన పక్షంగా దేవుడు సహాయం చేస్తాడనేటువంటి సత్యము ఈ వాక్య భాగం మనకి నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి అనుదిన జీవితంలో, కుటుంబ జీవితాల్లో ఇటువంటి ప్రార్థన నేర్చుకొని మనం మన ప్రభు వైపు చూసి మనసు తీసుకొని దేవుని వెంబడించే వారంగా, దేవునికి ప్రార్థించే వారంగా మనం ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించగాక ప్రార్థన చేసుకుందాం.